మోదీ కేబినెట్ లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రధాని మోదీతో పాటు మొత్తం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా మరో 36 మంది సహాయ మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు ఉన్నారు. తాజాగా వీరందరికీ శాఖలను కేటాయించారు. ఎప్పట్లాగే ఎన్డీఏ కూటమిలో బీజేపీ నేతలకు కీలక పదవులు దక్కాయి. మరోవైపు సిబ్బంది వ్యవహారాల పింఛన్లు, పబ్లిక్ గ్రీవెన్స్ అనుశక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలు మోదీ వద్దే ఉన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి. పౌర విమానయాన శాఖను రామ్మోహన్ నాయుడుకి కేటాయించగా సహాయ మంత్రులుగా ఉన్న పెమ్మసానికి, గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలను కేటాయించారు. మరోవైపు కిషన్ రెడ్డికి కోల్ అండ్ మైనింగ్ శాఖలను కేటాయించారు. ఇక సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ జాక్పాట్ కొట్టారు. హోంశాఖ సహాయ మంత్రి పదవి బండి సంజయ్ను వరించింది. మోదీ టీంలో కీలక స్థానాల్లో ఉన్న అమిత్ షా రాజ్నాథ్ సింగ్ శాఖల్లో మార్పులు చేయలేదు. అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ, సహకార శాఖ, రాజ్నాథ్కు రక్షణ శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్లు, జాతీయ రహదారులు, జేపీ నడ్డాకు ఆరోగ్య, సంక్షేమం, రసాయనాలు, ఎరువులు, శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది, నిర్మలా సీతారామన్కు ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు, సుబ్రహ్మణ్యం జయశంకర్కి విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్కి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, విద్యుత్, అలాగే హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు, గోయల్కి వాణిజ్య పరిశ్రమలు, ధర్మేంద్ర ప్రధాన్కి విద్యాశాఖలను కేటాయించారు.